నేను మీ గురు ప్రసాద్ ని ఫ్రమ్ చెన్నై ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్ ఈ రోజు మనం అసలు స్టాక్ మార్కెట్ లో ఎందుకు సక్సెస్ గా ఉండలేకపోతున్నారు అనే టాపిక్ మనం మాట్లాడుతున్నాం అంటే ఈ టాపిక్ వచ్చి చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి ఇది వచ్చి టోటల్ గా స్టాక్ మార్కెట్ కి ఇది ఒక ఎలా చెప్పాలంటే మనం చెప్పే ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చి ఒక ట్రేడర్కి ఇవన్నీ టోటల్గా మనం చెప్పే పాయింట్స్ అన్నీ వాళ్ళు క్యాచ్ చేశారంటే డెఫినెట్గా అతను ఒక మంచి ట్రేడర్ అవ్వగలడు నేను చెప్తాను అసలు దానికి స్టాక్ మార్కెట్లో ఎందుకు వీళ్ళు లేకుండా పోతున్నారంటే దానికి రీజన్ వచ్చి ఫస్ట్ స్టాక్ మార్కెట్లో రావడానికి ముందు వీళ్ళకి ఒక నాలెడ్జ్ అనేది లేదండి ఫస్ట్ పాయింట్ వీళ్ళకి వితౌట్ నాలెడ్జ్ వీళ్ళు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతున్నారు వితౌట్ నాలెడ్జ్ స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయితే ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా విన్ చేయగలరు మీరు చెప్పండి చాలా ఇంపార్టెంట్ కదా ఫస్ట్ పాయింటే స్టాక్ మార్కెట్లో ఎందుకు విన్ చేయలేకపోతున్నారంటే విన్ చేయలేరు ఎందుకంటే వచ్చేవాళ్ళు ఎవ్వరు అసలు ఏ నాలెడ్జ్ లేకుండా మార్కెట్లో ఎంటర్ అవుతున్నారు అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చూడండి ప్రతిదానికి ఇప్పుడు మనం ఒక చదువు చదువుకోవాలన్నా కూడా కనీసం ఒక 10వ తరగతి చదువుకుంటేనే మనకి ఎక్కడన్నా ఏదైనా ఒక చిన్న ఉద్యోగం అయినా దొరుకుతుంది ఏ ఉద్యోగం లేదు ఏ చదువు లేకుండా డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిపోతారు ఏ ఉండదు ఎందుకంటే ఇది ఒక ఎలా చెప్పాలంటే ఓపెన్ మార్కెట్ కదా మార్కెట్ బాగా డబ్బులు అందరూ సంపాదిస్తున్నారు ఎక్కువ డబ్బులు ఉన్నాయి మార్కెట్లో అని అనుకుంటారు చాలా తప్పు అది ఇట్స్ రాంగ్ అది ఎందుకంటే మీరు వితౌట్ నాలెడ్జ్ ఎంటర్ అయిన దానివల్లే మీరు నష్టపోయారు అనేది నేను చాలా గాఢంగా చెప్తాను ఆ నాలెడ్జ్ కూడా ఎలాంటి నాలెడ్జ్ వీళ్ళు అసలు లేకుండా వస్తున్నారనేది చెప్తాను ఫస్ట్ వీళ్ళు రావటమే ఒక కమిట్మెంట్తో వస్తారండి కమిట్మెంట్ కూడా ఎలా ఉంటుందంటే నాకు నెలకి ఒక 50,000 కావాలి నెలకు 1,00,000 రూపాయలు కావాలి కమిట్మెంట్ ఇతను ఆల్రెడీ కమిట్మెంట్ పెట్టుకొనే వస్తాడు ఇతను ఏదో స్టాక్ మార్కెట్లో ఏదో అప్పిచ్చినట్టు స్టాక్ మార్కెట్లో ఇతని డబ్బు ఏదో అక్కడ ఉన్నట్టు ఎలా వస్తుందండి స్టాక్ మార్కెట్లో అసలు అనుకుంటే చాలా మనకి ఒక ఆశయంగా ఉంటుంది ఎలా అంటే అంత చెప్పేది అండి వచ్చేటప్పుడు ఒక కమిట్మెంట్ సార్ నన్ను కూడా చాలామంది అడుగుతారు సార్ 1,00,000 రూపాయలు వేస్తే మార్కెట్లో 1,00,000 రూపాయలు తీసుకోవచ్చా సార్ 1,00,000 రూపాయలు ప్రాఫిట్ చేయగలమా అని అడుగుతారు అంటే 1,00,000కి 1,00,000 ప్రాఫిట్ చేయగలమా అని అడుగుతారు కొంతమంది అయితే 1,00,000కి 10,000 చేయగలమా అడుగుతారు అంటే నేను అనేది ఫస్ట్ మీకు నాలెడ్జ్ ఉంటే కదండి మీరు ప్రాఫిట్ చేయగలరు మీకు నాలెడ్జే లేనప్పుడు ఎలా ప్రాఫిట్ చేయగలరు చెప్పండి అది తర్వాత మార్కెట్లో వీళ్ళు ఏదో సొమ్ము అక్కడ ఇచ్చినట్టు మార్కెట్లో వచ్చిన ఎమ్మటే వీళ్ళకి డబ్బులు రావాలంటే ఎలా వస్తుంది ఇకపోతే ఈ టాపిక్ చాలా అలా వెళ్తూ ఉంది ఇకపోతే డిసిప్లైన్ ఉండదండి టోటల్గా చెప్తున్నాను అసలు ట్రేడింగ్ వచ్చేవాళ్ళు ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇవన్నీ నెగటివ్ డిసిప్లైన్ ఉండదు తర్వాత ఒక మనీ మేనేజ్మెంట్ అనేది ఉండదు టోటల్గా అసలు మనీ మేనేజ్మెంట్ అనేదే లేదు ఇకపోతే ట్రేడింగ్లో ఒక స్ట్రాటజీ విత్తనకని ఒక స్ట్రాటజీ అనేది ఏం ఉండదు ఫస్ట్ నాలెడ్జే లేదు ఇంక స్ట్రాటజీ ఏముంటుంది చెప్పండి ఇకపోతే సెకండ్ రోజుకొకలాగా ట్రేడింగ్ చేస్తారు ఈరోజు ఒక ట్రేడింగ్ చేసి దాన్ని మళ్ళీ ప్రతిరోజు ఒక్కొక్క స్టైల్లో వీళ్ళు ట్రేడింగ్ చేస్తుంటారు కొత్త వాళ్ళు చేసే మిస్టేక్స్ చెప్తున్నాను ప్రతిరోజు కొత్తగా ట్రేడింగ్ చేస్తారు ఒక వారంలో 5 రోజులు ఉంటే 5 రోజుల్లో 5 విధంగా ట్రేడింగ్ చేస్తారు ఒక నెలలో 30 రోజులు ఉందంటే 30 రోజులు 30 టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ చేస్తారు అలా కాదండి ఈ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే మీరు దీనికి కరెక్ట్ అయిన ట్రైనింగ్ తీసుకోవాలి ఆ ట్రైనింగ్ వచ్చి చాలా ఇంపార్టెంట్ ఆ ట్రైనింగ్ వచ్చి మీరు కరెక్ట్ అయిన పర్సన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోండి
నేను నా గురు ప్రసాద్ అకాడమీ ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాను, చాలా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇచ్చున్నానది, అక్కడ కనీసం వాళ్ళు ఆ ఎంట్రీ ఎగ్జిట్ అయినా కరెక్ట్గా తీసుకుంటారు. ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, ఆ సంవత్సరంలో ఎక్కడ ఎక్కడికి అమ్మాలి, ఒక మంత్లీ ఎంట్రీ ఎగ్జిట్ ఇస్తాను, ప్రతిదీ. అందుకనే నేను చాలా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తూనే ఉంటాను. అంటే వీళ్ళకి తెలియదు కాబట్టి మనం ఇస్తున్నాం. మనం అసలు ఎలా చెప్పాలంటే, ఈ మార్కెట్లో వీళ్ళు ఎలా అంటే, నాకు డబ్బు వచ్చి కంపల్సరీ కావాలి, డబ్బు రావాలి. ఈ మంత్ నేను పెట్టుబడి పెట్టాను, 2 లక్షలు పెట్టాను, నాకు డబ్బు రావాలి. ఎలా వస్తుంది? నాలెడ్జ్ లేకుండా మీకు డబ్బులు రావు. మీరు ఒక ట్రైనింగ్ తీసుకుంటేనే వస్తుంది. మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూడండి. అక్కడ మీకు ఎంట్రీ ఎగ్జిట్ కనీసం అదైనా మీరు చేసుకుంటే ఫ్రీ ఇన్ఫర్మేషన్. అవన్నీ మీకు ఇచ్చుండేది, వెళ్ళి మీరు చూడండి. చూస్తే మీకు తెలుస్తుంది ఆ ఎంట్రీ ఎగ్జిట్, అసలు ఒక్కొక్క స్టాక్ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్ ఎక్కడ అనేది మీకు తెలుస్తుంది. ఏమీ లేకుండా బ్లైండ్గా ట్రేడ్ చేసి ఎలా విన్ అవ్వగలరు? డెఫినెట్లీ మీరు విన్ చేయలేరు. ఎంత అసలు ఒక ట్రేడర్కి చాలా ఇంపార్టెంట్ ఒక డిసిప్లైన్. మీరు విన్ చేయాలంటే దీనికి ఇంకొకటి రూట్ ఏంటంటే, మీరు కనీసం కొన్ని సంవత్సరాలు అవుతుంది, డెఫినెట్గా మీరు విన్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు. అది ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు మనకి, వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ని బట్టి. 10 ఇయర్స్ అవుతుంది, 20 ఎన్ని సంవత్సరాలు, అది మీకు, అది వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్. వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఓన్గా నేర్చుకొని వాళ్ళు చేయగలరని. కాబట్టి మీరు కూడా ఒక ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోండి. ట్రైనింగ్ ఎగ్జాక్ట్గా ట్రైనింగ్ తీసుకొని మీరు కొద్దిగా రీసెర్చ్ చేసుకొని, ఎందుకంటే ఇక్కడ వచ్చి ఎవరు వాళ్ళు ఓన్గా రీసెర్చ్ చేసుకుని చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకని నేను అదే చెప్తున్నాను, స్టాక్ మార్కెట్లో వితౌట్ గైడెన్స్, వితౌట్ నాలెడ్జ్ లేకపోతే డెఫినెట్గా మీరు విన్ అవ్వడం కష్టం. ఇక సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం, థ్యాంక్ యూ.